ఇన్ఫాక్ట్ రకరకాల ప్రదేశాల నుంచి ఆల్ ఆఫ్ యూ హావ్ టేకెన్ అవుట్ సమ్ టైమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్ మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను ఈ ప్రత్యేక హోదా అన్న అంశం దిస్ ఈజ్ నాట్ సంథింగ్ నేను ఒక్కని పోరాటం చేస్తే చేయగలుగుతానని నేను చెప్పలేని పరిస్థితి బట్ మనం పోరాటం చేయకపోతే మాత్రం ఇది ఇంకా ఎప్పటికీ రాని పరిస్థితి అన్నది మాత్రం నేను చెప్పగలుగుతాను జగన్కు మీ అందరి సపోర్ట్ కావాలి మీ అందరి తోడ్పాటు కావాలి వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ వీ విల్ నెవర్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అచీవ్ అవర్ గోల్స్ ఒకటి నేను చెప్తా ఉన్నాను విత్ ఆల్ సిన్సియారిటీ ఇన్ మై హార్ట్ విత్ ఆల్ సిన్సియారిటీ కమింగ్ అవుట్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ వాట్ ఎవర్ ఇస్ విత్ ఇన్ మై లిమిట్స్ టు గెయిన్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ టు బీ ట్రస్ట్ వర్త్ యాజ్ ఎ లీడర్ నా క్యారెక్టర్ని నేను ఇంతవరకు ఎప్పుడు అమ్ముకోలేదు ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అమ్ముకోను కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడు రాజీ పడలేదు ఎప్పుడు రాజీ పడబోను కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తే మాత్రం అందరికీ అందరం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ తెలంగాణగా వాళ్ళు తెచ్చుకోగలిగినప్పుడు పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మనకిచ్చిన ఈ మాటను మనం తెచ్చుకునేదానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం నాకుంది ఎందుకంటే అది అసాధ్యం అనుకుంది సాధ్యమైంది ఇది అంత స్థాయిలో ఉన్నది కూడా కాదు ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది పోరాటం చేస్తే ఈ పోరాటాన్ని ఇంతవరకు 2 ఏళ్ల పాటు కొనసాగించాం ఇంకా 2.5 సంవత్సరం పాటు కూడా దశల వారీగా ఈ పోరాటాన్ని తీసుకొని పోతూ కొనసాగిస్తూనే పోతాం 2019లో కూడా ఎలక్షన్స్లో నాకు తెలిసినంత వరకు నాకు కనిపించేది ఇవాళ వచ్చిన 280 స్థానాలతో అబ్సల్యూట్ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేసే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా రాష్ట్రం నుంచి మన సపోర్ట్ లేనిది ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేసే పరిస్థితిని మనం తీసుకొస్తాం దేవుడు దయదలుస్తాడు మీ అందరి ఆశీస్సులు తోడుగా ఉంటే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అందరం కలిసికట్టుగా దీంట్లో పోరాటం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా పేరు పేరున ప్రార్థిస్తున్నాను.